ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవు లేని చోట అయిపోతుంది. ఏమైంది సౌండ్ వినిపిస్తుంది? మనిషి కనిపించేది ఏంటి? సామాన్లు గంట వచ్చావా? ఇలా వద్దల్లో వచ్చేస్తావేంట్రా? పాత సామాన్లు గంట నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాడ్రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాత ఇచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాత ఇచ్చిన స్థలాన్ని, తాత ఇచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు. తాత ఇచ్చిన స్కూటర్ని, తాత ఇచ్చిన కడ్డాయిని, తాత ఇచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్? రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను. రే, నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంత ఎక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఏ స్కూటర్. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం, మన కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయిందిరా నా పరిస్థితి. ఆపు రాపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీ నువ్వు నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకేం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమ్మా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై, తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ అంటే ఏమో చేద్దాం. వెళ్ళిపోయాడా? ఈయనకి ఈ స్పీడే తగ్గలేదు, ఆర్ఎన్ మాయించకుండా బండి వెళ్తాడేమో. యాక్సిడెంట్ అయిపోదా? బాబాయ్. విందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ మంచి నిండావు, ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా? ఫుల్ మీల్స్ కావాలి. సరే వెళ్ళి కూర్చో, 5 మినిట్స్ లో రెడీ చేస్తాను. హలో. రై, మావిడితో మంచినీళ్ళు తాగించారా? ఏరా టాబ్లెట్ వేసావా? ఏరా ఏదవా, ఇలా అయితే ఈ సినిమా నీ కోసం సీక్వెల్ చేయాలి, ముందు టాబ్లెట్. ఇక్కడ ప్రొడ్యూసర్ మరి. అలాగేరా. నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదులా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ముందు ఆ పంచుడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. లక్కీ, దొండకాయ కర్రీ ఎంత బాగుందో, సూపర్. ఏంటి ఒంట్లో బాగాలేదా? బానే ఉంది, ఎందుకని అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. లగి, ఒక గ్లాస్ మంచినీళ్ళు. టాబ్లెట్ కలిపి ఇవ్వనా, కలపకుండా ఇవ్వనా? హే హాయ్. కోడైరెక్టర్ చేతగానోడు అయితే అప్పుడంటే సీన్ వివరిస్తాడని నన్ను ఎదవని చేసి ఆడుకుంటుంది మీ ఫ్రెండ్. దిస్ ఇస్ గుడ్ బట్ లిటరలీ నాట్ గెటింగ్ బెస్ట్. ఐ సే, నీకు ఇంగ్లీష్ రాదు కదా, రిప్లెక్స్ బుక్ కొనుక్కో. లక్కీ, లక్కీ, లక్కీ. హాయ్. హాయ్.
ఏంటే మీ ఆయన ఏదో డబ్బింగ్ సినిమా చూసి వచ్చిన వాళ్ళ తెగ తెగగా మాట్లాడుతున్నాడు. కొంచెం స్క్రూ బిగించనులే, అందుకే కోపం వచ్చింది. లక్కీ, ఇలా ఎందుకు చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ఇలాంటిది సరికాదే. భార్యాభర్తలు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, కళ్ళు రెండున్న చూపు మాత్రం ఒకటే. ఒక కన్ను ఏడిస్తే ఇంకో కన్ను కూడా ఏడ్చినట్లే. అతను బాధపడితే నువ్వు బాధపడినట్లే. ఆ విషయం నాకు తెలుసే, కానీ మా ఆయన్ను గారం చేసి బాధ్యత లేకుండా చేసింది మా అత్తయ్య. నేను వదిలేస్తే ఆయన ఎప్పటికీ బరువు బాధ్యతలు తీసుకోడు, అందుకే కష్టమైనా కొంచెం కఠినంగా ఉంటున్నాను. సరే, కానీ నీ గురించి నాకు పూర్తిగా తెలుసు అయినా, బీ కేర్ఫుల్. పెళ్లికి ముందు మల్ల తీగలా ఉండేది, పెళ్ళైన తర్వాత కరెంట్ తీగలా తయారైంది. మాట్లాడుతుంటేనే షాక్ కొట్టేస్తుంది. హలో, ఎరాలుడు, ఏమైంది నీ భీష్మ ప్రతిజ్ఞ? భీష్మ ప్రతిజ్ఞ కాదు మావయ్య, చాణక్య శపథం. చూస్తుండు, త్వరలోనే మా అమ్మ నానమని చేస్తాను. వెనకటికి నీలాంటి వాడు ఒకడే కెమెరాలో ఫిల్మ్ లేకుండా సినిమా తీశాడంట. ఏడు శోభనం జరగకుండా పిల్లల్ని కంటావా? అలా జరగడానికి మార్కెట్లో ఏమైనా కొత్త మందులు వచ్చాయట్రా మావయ్య. చీకట్లో బాణాలేయక చెప్తున్నా. అంత కర్మ నాకేట్రా? నీ ఫ్రెండ్ రమేష్ నా కోసం పెద్ద పెట్రో మాక్స్ లైటే పెట్టాడు. ఒకసారి నీ ఫ్రెండ్ తో రాత్రి కలిసి షాట్ వేసుకో. బాబాయ్ ఎరా, ఆడంటే కొత్త పెళ్లి కొడుకు బిజీగా ఉంటాడు. ఈ ప్రపంచంలో ఇచ్చేది ఉచిత సలహాలే. ఇంతకీ ఏ సలహా ఇచ్చావమ్మా? పిల్లని టాబ్లెట్ ఇచ్చి శోభనం చేసుకోరని పంపించా. ఆల్రెడీ అవన్నీ శోభనంలో జరిగిపోయి ఉంటాయిగా. అంటే అసలు ఏం జరిగిందట బాబాయ్? అవునా? ఒరే నువ్వు తాగేసి పడుకో, ఫోన్ పెట్టి అల్లుడు రండి. నీకెలాగో ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే శోభనం జరగదు. నా మాటని ఏదైనా వ్యాపారం చెయ్యి. నీకు వ్యాపారం చేయడం కూడా తెలియదు కదా, అది కూడా నేనే చెప్తాలే. చిన్నప్పుడు నీకు లెక్కల్లో సున్నాలు వచ్చాయి కదా, అందుకని కోడిగుడ్లు వ్యాపారం చేయి, బాగా పైకి వస్తావు. అరే రమేష్, నా చేతిలో చచ్చావురా. ఎంతరా ఏంట్రా, టైం గా టైం లో ఫోన్ చేసావు, ఏంటి సంగతి? నీకు ఒక గొప్ప విషయం చెప్పాలరా. ఎరా, రాత్రంతా జుమ్తారి జమానా? జుమ్తారి జమానా కాదురా, జమానా దివానా. నాకు తెలుసురా, నువ్వు కమిడియన్ ముసుగులో ఉన్న హీరోవి. ఇప్పుడు నువ్వు అన్ని కెమెరా యాంగిల్స్ లో కథ చెప్పాలి. కమాన్ టెల్ మీ, చెప్పు. అన్ని యాంగిల్స్ లో కావాలా? టైటిల్స్ నుంచి అరే, నీకోసం నా రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అరే ఏసీలో ఎవడైనా తాగుతున్నారు ఏదైనా కొడుకు, అదే ఎండలో తాగేవనుకో దిమ్మ తిరిగిపోద్ది. సరే గాని ఎంతవరకు వచ్చింది రత్తి నిర్వేదం? చెప్తాను ఉండరా, ముందు మందు తర్వాత సోళ్ళు. వాటర్ లేదు, మంచి జోరు మీద ఉన్నా. ఏంటి దీడు? ఏరా, నా లైఫ్ స్క్రీన్ పే రాసేసి డైరెక్షన్ చేసేసి మా మామయ్యకి ప్రీమియర్ షో చూపిస్తావా? పైగా శోభనం సీటు సీన్ చెప్పంటావా? నాకు ఏ పుణ్యం తెలియదురా, నీ కొత్తగా మాట్లాడు రాసిండో దర్శకత్వం ఎవరు చేసిందో తెలియదు. అరే కామెడీ వేషాలు వేసుకున్న ఫేస్ రా, బీరు కప్పు తెచ్చి వడ్డీ కట్టే బార్లా కొడుకుంటే కొడతావా? ఏం తెలియకుండానే మా మామయ్యకి నా శోభనం గురించి రీల్ టు రీల్ సీన్ చెప్పేస్తా. మందు లేదో బాగా, అలాంటిది ముఖేష్ చూసిన లాంటి ముష్టి విలన్ కొట్టాడు కొడతావా? కొట్టాలా చంపాలా? అరే నీకు ఓవర్ అయితురా. అవ్వాలనే కదా తాగింది, ఇప్పుడు చూడు సరాసరి వైకుంఠం వెళ్తా. వైకుంఠమా? ఎందుకు చెప్తారా? నా బతికిలా చేసినందుకు ఆ పాల సముద్రంలో పెరుగు కలిపి నా పగ తీర్చుకుంటా. పాల సముద్రమా? శోభనం శోభనం అంటే వినర్రా, ఇప్పుడు చూడు కోత మొదలైంది. ఇక రాత రాసిన భగవంతుడు కూడా నన్ను ఆపలేడు. ఇక్కడ నేను ఇంటికి వెళ్ళి అదో నేను తెచ్చుకుంటా, ఆ తర్వాత నీ సంగతి ఆ డైరెక్టర్ సంగతి చెప్తా. మందు కొట్టడానికి నాకు తప్ప ఈ లోకంలో టైమింగ్ అందరికి తెలుసు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, నా వీపే విరిచింది, ఇక చాలు.